ಓಂ ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಕೇ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೇ ಗೌರಿ ನಾರಾಯಣ ನಮಸ್ತುತೇ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ. కొన్ని కొన్ని నక్షత్రాలు మనకి ఉపకారం చేస్తాయి, కొన్ని నక్షత్రాలు అపకారం కూడా చేస్తాయి. ఈ నక్షత్రాల్లో ప్రయాణాలకి ఏ నక్షత్రాలు అయితే మంచిది, ఏ రకంగా మనం పరిహారాలు చేసుకోవాలి, దేనికి ఏం పరిహారం ఉంది అనే విషయాన్ని ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోండి. ముఖ్యంగా మనం ప్రయాణం అయ్యి వెళుతున్నాం అనుకోండి, ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్త వేళ మనం ప్రయాణం అయ్యి వెళ్ళడం ఎప్పుడూ శుభప్రదమే. 4:30-5 గంటలకి ప్రయాణం అయ్యి ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, అంతా మొత్తం విజయమే, ఇంకేం లేదు. అంతటి మంచి టైం అన్నమాట. మినిమం 6 లోపల వెళ్ళిపోండి అంతే. ఆ తర్వాత కొన్ని కొన్ని ఏంటంటే కనుక జ్యేష్ట నక్షత్రం, మూలా నక్షత్రం, అనురాధ నక్షత్రం చాలా శుభప్రదం ప్రయాణాలకి. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి కొన్ని కొన్ని నక్షత్రాలు చెప్పుకోవాలంటే కనుక అశ్విని నక్షత్రం మంచిదండి. మృగశిర, పునర్వసు, పుష్యమి, హస్త, తర్వాత అనురాధ, మూల, శ్రవణం, ధనిష్ట, రేవతి, ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పొచ్చు. అయితే ఏంటంటే మీకు కావలసినటువంటి విధానంలో మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ది బెటర్ ఏంటంటే జ్యేష్ట, మూల, అనురాధ. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఏ శంక లేకుండా నమ్మకం ప్రధానంగా మనం ప్రయాణం అయి వెళితే మాండవ్యుడు చెప్పాడు అన్నీ శుభప్రదం అవుతుంది అని. అదేవిధంగా చేసినప్పుడు అయితే కనుక ఇంకొక విషయాన్ని మనం అనుకోవాలి ఏంటంటే కనుక ప్రతి నక్షత్రంలోని ఉన్నటువంటి శుభాలు, అశుభాలు, ఆ తర్వాత దుర్ముహూర్తము, ఆ తర్వాత రాహుకాలము, ఆ తర్వాత వారము, వర్జము అన్నీ చూసుకునే కదా మనం ప్రయాణానికి పెడుతున్నాం. లేదు హడావుడిగా పెడితే ఆ ప్రయాణం అంతా కూడా రసభాస అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత నవవిధ శాంతులు చెప్పబడ్డాయి. ఎందువల్ల ఈ ప్రయాణాల్లో ఏమన్నా దోషమున్నా, అంటే నవమి నాడు బయలుదేరి వెళ్ళి మళ్ళీ తిరిగి నవమి నాడుకి, అంటే ఇప్పుడు ఈవేళ బయలుదేరి వెళ్ళాము 9వ రోజు తిరిగి వచ్చాము అనుకోండి, అదే ప్రయాణం ఫలించదట. అందువల్ల ఆ విధంగా కూడా చూసుకో, లాంగ్గా వెళ్ళేటప్పుడు ఆ విషయాలు జాగ్రత్త పడండి. నవమి అంటే 9వ రోజు అంటే నవమి అవుతుంది, నవమి 9వ సంఖ్య ప్రయాణానికి పనికిరాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏంటంటే కనుక ప్రతి వ్యక్తి కూడా తన నక్షత్రం గురించి, తన యొక్క ఆలోచన గురించి, తన రాశి గురించి తెలిసి ఉండాలి. తర్వాత ఏంటంటే కొన్ని నక్షత్రాలు ఇలా చదవగానే అలా పట్టేస్తూ ఉంటారు. ఆరుద్ర నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే అలా చదవగానే ఇలా పట్టేస్తారు. ఆరుద్ర నక్షత్రం విద్యకి చాలా చాలా ఉపకారం చేస్తుంది, ఈశ్వరుడి నక్షత్రం కాబట్టి. అందువల్ల ఎప్పుడైనా సరే ఆరుద్ర నక్షత్రంలో విద్యారంభం చేయడం చాలా మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక మనకి పునర్వసు నక్షత్రం చదివిన వెంటనే రావడానికి పునర్వసు నక్షత్రం కూడా బాగా పనికొస్తుంది. మన పిల్లలు బాగా చదవట్లేదనుకోండి, ఆ రోజు నక్షత్రం ఏంటో చూసి కూర్చోబెట్టి చదివించండి, తప్పనిసరిగా సక్సెస్ అయిపోతారు. అదేవిధంగా చూసినట్లయితే మనకి పాదాలు బట్టి స్వభావాలు కూడా మారిపోతాయండి. అందువల్ల నక్షత్రం ఏ పాదంలో ఉంది, ఎలా ఉంది, ఏంటి అనేది మనం ఏదైనా శాంతులు చేయించుకునేటప్పుడు చూస్తూ ఉండాలి. అందువల్ల ఈ నక్షత్రాలు ప్రయాణాలకి, అదేవిధంగా చదువు పిల్లలు చదవని పిల్లల చేత చదివించడానికి కూడా ఈ రకమైనటువంటి విశేషాలు మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీరు సంతోషంగా సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి. ఏదైనా సరే శాంతి నక్షత్రాలు అని అనుకున్నప్పుడు ఏదైనా ఇబ్బంది పిల్లలు మొండితనం చేస్తున్న జాతక పరిశీలనకి ఒక్కసారి పంపించండి. పంపిస్తే కనుక తప్పనిసరిగా ఏం చేస్తే మంచిది, అతని టైం ఏంటి అనేది మనం చూసి చెప్పడం వల్ల ఆ జపాలు కానీ హోమాలు కానీ లేకపోతే ఏదైనా మనకి దానం కానీ చేస్తే తప్పనిసరిగా కుర్రవాడు కానీ పిల్ల కానీ సెట్ అయిపోతారు. అదేవిధంగా ప్రయాణాలకు కూడా నక్షత్రం చూసుకుని బయలుదేరడం ఉత్తమం. ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మన వాళ్ళందరికీ కూడా ఈ లింక్స్ పంపించండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కనుక జాతక పొంతనలు కానీ జ్యోతిష్యంగా ఏం డౌట్స్ ఉన్నా, పిల్లల జాతకాలు చూడాలన్నా, తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కుంభ వివాహాలు కానీ, అంటే ఆషాఢ మాసం అయిపోయి మళ్ళీ శ్రావణ మాసం వచ్చేటటువంటి వైనం ఉంది కాబట్టి కుంభ వివాహాలు కానీ, కదలీ వివాహాలు కానీ, ఇలాంటివి ఏమైనా దోషాలు కానీ పరిహారాలు
ఉండదు కానీ చేయించుకునే మంచి టైం ఇది. అందుకని ఎవరికైనా ఏమన్నా కావాలన్నా వెంటనే నాకు కాల్ చేయండి 9866-0444-39. తప్పనిసరిగా మీకు అన్ని విషయాల్లోని కూడా నా సహాయ సహకారాలు మీకు అందిస్తాను. తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే జాతకాలకి కూడా నాకు కాల్ చేయొచ్చు. తర్వాత ఇంకొక చిన్న విషయం చెప్తాను. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 15 ఏళ్ళుగా కంటిన్యూటీగా ఈ హైదరాబాద్ పట్టణంలో 3 బ్రాంచ్లతో చేస్తున్నాము. 10 మంది మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. అందువల్ల ఏ వర్ణమైనా సరే హిందూస్ అయితే వెంటనే కాల్ చేసి తప్పనిసరిగా మీ యొక్క అమ్మాయి అబ్బాయి బయోడేటా వాట్సాప్ నెంబర్కి పంపించవచ్చు, ఫోన్ చేసి మాట్లాడవచ్చు, కింది నెంబర్లో కూడా మీరు సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః.